ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు వారితో మాట్లాడదాం. సార్ చక్రవర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్తి గారు, ఈ ఎపిసోడ్ ఎక్స్క్లూజివ్ గా బంగారం ధరల గురించి మాట్లాడుకుందాం. ఈ బంగారం ధరలు అనేవి ఒకరోజు పెరుగుతుంటాయి, ఒకరోజు తగ్గుతుంటాయి. గట్టిగా చెప్పాలంటే ఒక 4-5 రోజులు కూడా ఒకే రేటు మీద బంగారం ఎప్పుడు ఉండదు. ఒకరోజు పెరుగుతుందంటారు, ఒకరోజు తగ్గుతుందంటారు, పొద్దున పెరిగిందంటారు, సాయంత్రంగా తగ్గిందంటుంటారు. కాబట్టి ఎందుకు బంగారం ధరల్లో ఇంతలా వ్యత్యాసం వస్తుంటుంది అంటారు? ఎటువంటి కారణాలు ఇటువంటి ధరల వ్యత్యాసానికి దోహదపడుతుందంటారు? అసలు విష్ణు గారు మంచి టైంలో ఈ టాపిక్ తీసుకొచ్చారండి. కరెక్ట్ టైం యాక్చువల్లీ. మీరు బంగారం ధరలు చూస్తే లాస్ట్ 1 ఇయర్లో బాగా పెరిగాయండి. మనం చూస్తూనే ఉన్నాం బంగారం ధరం చాలా పెరిగింది అని చూస్తూనే ఉన్నాము న్యూస్లో. సో ఈ పెరుగుదలకు కారణాలు చాలా ఉంటాయండి. ఒక వన్ ఫ్యాక్టర్, ఒక సింగిల్ ఎలిమెంట్ అనేది ఉండదు. ఇంపార్టెంట్గా చూసుకుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే చాలా జియో పొలిటికల్ టెన్షన్స్ నడుస్తున్నాయండి. ప్రపంచంలో ఎక్కడ చూసినా టెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ రష్యా వార్ అండి, ఇప్పుడు 1000 డేస్ అయింది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకోవైపు మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ హమాస్, అది ఇంకా స్ప్రెడ్ అయ్యి మొత్తం మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అవుతుంది. సో ఎక్కడ చూసినా ఏదో కాన్ఫ్లిక్ట్, ఏదో వార్, చాలా సెన్సిటివ్ టైమ్స్ లో ఉన్నామండి. సో ఎప్పుడెప్పుడైతే ఈ వార్, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయో, అప్పుడప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయండి నేచురల్ గా. అంటే ఈ సప్లై చైన్ లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ అండి. మీరు చూసుకుంటే సేఫ్ హెవెన్ అంటే గోల్డ్, మీకు ఎప్పుడైనా గోల్డ్ కి ఆ వాల్యూ ఉంటుంది. అంటే అది మనమైనా చూసుకోండి, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు గోల్డ్ మనం హెడ్జింగ్ కోసం గోల్డ్ అని యూజ్ చేస్తాము. ఓకే, అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ అనేది మనకు పనికొస్తుంది. అలానే పెద్ద పెద్ద దేశాలు కూడా గోల్డ్ రిజర్వ్స్ అని పెట్టుకుంటాయి, ఎందుకంటే గోల్డ్ కున్న వాల్యూ తగ్గదండి. బంగారం ఎప్పటికైనా బంగారమే, అది ఇప్పటి నుంచి కాదండి. మనం చూసుకుంటే మన సెంచరీస్ చూసుకుంటే గోల్డ్ రేట్స్ అనేది, బంగారం అనేది తన వాల్యూ హోల్డ్ చేస్తుంది. సో అందుకే గోల్డ్, బంగారం అనేది ఒక సేఫ్ హెవెన్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ధరలు అనేది పెరుగుతాయండి. ఇంకోటి మనం చూసింది ఏంటంటే ఈ మెయిన్ యుఎస్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మధ్యలో. యుఎస్ ఎలక్షన్ వల్ల కూడా కొంచెం ధరలు పెరగడం జరిగింది. ఎందుకు అంటే అన్సర్టనిటీ అండి, అంటే మార్కెట్ లో వాలటాలిటీ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే మార్కెట్ లో వాలటాలిటీ ఉంటుందో అప్పుడప్పుడు జనరల్ గా అందరూ గోల్డ్ వైపే వెళ్తుంటారండి. సో అదొక రీజన్. ఇంకోటి చాలా కంట్రీస్ అండి, అన్ని దేశాలు, చాలా పెద్ద పెద్ద దేశాలు అగ్రెసివ్ గా బంగారం అనేది పర్చేజ్ చేశారండి. ఓకే, ఎందుకు? ఇదే రీజన్స్ వల్ల. ఎందుకంటే ఇది ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వల్ల, ఈ పొలిటికల్ అన్సర్టనిటీస్ వల్ల చాలా సెంట్రల్ గవర్నమెంట్స్ గోల్డ్స్ అనేవి పర్చేజ్ చేశాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, ప్లస్ చాలా ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ మనం చూస్తున్నాము ప్రతి పెద్ద కంట్రీలో, యూరోప్ లో చూసుకున్నా, యుఎస్ లో చూసుకున్నా, పర్సిస్టెంట్ గా మన ఇన్ఫ్లేషన్ అనేది ఒక కన్సర్నే ఉంది అందరికి. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇన్ఫ్లేషన్ అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో గోల్డ్, బంగారం ధరం అనేది పెరుగుతూనే ఉంటాయి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి మన లోకల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన డిమాండ్ అండి. ఇండియాలో మనం చూసుకుంటే బంగారం అనేది అందరికి చాలా ఇష్టమైన ఇది. సో బేసికల్లీ లోకల్ డిమాండ్ ఈ ఫెస్టివ్ సీజన్ వల్ల, ప్లస్ లైక్ దివాళీ ఉందండి, దివాళీ, ధన్తెరస్, ఇలాంటి టైంలో గోల్డ్ డిమాండ్ అనేది చాలా ఎక్కువ. అక్షయ తృతీయ ఇండియాలో గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదండి, ఎమోషనల్ బాండింగ్ కూడా. ఎమోషనల్ బాండింగ్ ఒక కల్చర్, అది కల్చర్, కల్చర్. దాంట్లో మనం దివాళీ అయినా, మన దసరా అయినా, ధన్తెరస్ అయినా మనం చూసుకుంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. అది కాకుండా స్పెషల్లీ వెడ్డింగ్ సీజన్స్ లో మీరు గోల్డ్ పర్చేజ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు వెడ్డింగ్ లో, ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ లో 50-55% బిజినెస్ వచ్చేది వెడ్డింగ్ సీజన్స్ లో అండి. సో ఇంటర్నల్ గా మనకు వెడ్డింగ్ సీజన్స్ లో కానివ్వండి, ఈ ఫెస్టివ్ సీజన్స్ లో బై డిఫాల్ట్ ధరలు అనేవి పెరుగుతున్నాయి.
అది కాకుండా ప్లస్ ఇన్ఫ్లేషన్ మీ బీట్ చేయాలి. చాలా మంది ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ లా కూడా స్పెక్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయి, అందరు దాన్ని పర్చేజ్ చేసుకుని హోల్డ్ కూడా చేస్తున్నారండి. సో దానివల్ల పెరుగుదల అనేది ఉంది. సో కరెంట్లీ బంగారం అనేది డెఫినెట్ గా క్లోజ్ టు ఆల్ టైమ్ హై అనేది ఉందండి. రైట్ రైట్. సో మరి ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ ఏది అంటారు? అంటే ఇప్పుడు గోల్డ్ అనగానే ఫస్ట్ అందరు గుర్తుకొచ్చేది 22 క్యారెట్స్ ఆర్నమెంట్ ఒకటి, నెక్స్ట్ 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్స్. సో ఇవి మాత్రమే కాకుండా మనకి ఈ కామర్స్ లో కూడా మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, ఈ గోల్డ్ ఇవన్నీ సావరన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో అంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి, పర్టికులర్ గా నేను రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే మరి మనకున్న మార్గాలు ఏంటి? సో మనం గోల్డ్ లో ఫస్ట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుంటే అండి మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ హాయిగా చేసుకోవచ్చు అండి. ఒకప్పుడు మనకు ఆప్షన్స్ లేవండి, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే ఉంది. ఇప్పుడు అనేది చాలా ఎఫిషియంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అది నేను డిస్కస్ చేస్తాను. కానీ ఫస్ట్ అసలు గోల్డ్ లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు పెద్ద పెద్ద దేశాలే గోల్డ్ ని రిజర్వ్స్ లో పెట్టుకుంటాయండి. ఓకే, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయనిక లేకపోతే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు. సో సేమ్ కేసులో మనది కూడా, మనం కూడా జనరల్ గా ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకోవడానికి హెడ్జింగ్ కోసం అంటామండి, హెడ్జింగ్ కోసము మనం గోల్డ్ అనేది తీసుకుంటాం. ఓకే, సో అది మీకు పార్ట్ ఆఫ్ అలొకేషన్ అనేది ఉండాలి ఓవరాల్ పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ అనేది ఎప్పుడు ఇస్తాయండి? మీరు ఒక చార్ట్ చూస్తే ఇన్ఫ్లేషన్ 5% ఉంటే గోల్డ్ రిటర్న్స్ ఎప్పటికీ కన్సిస్టెంట్ గా ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తాయండి. అందుకే గోల్డ్ అనేది ఇంపార్టెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అలొకేషన్. సెకండ్, గోల్డ్ అనేది మనం ఒక 10% దాకా అసెట్ అలొకేషన్ లో భాగంగా పెట్టచ్చు అండి. అంటే ఒకటే అసెట్ లో మొత్తం అమౌంట్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఉన్నాయి, కొంత మాత్రం ఈక్విటీలో, కొంత మొత్తం డెట్ లో, ఫిక్స్డ్ ఇన్కమ్ లో, కొంత మొత్తం గోల్డ్ లో అంటే బంగారంలో, ఇలా డైవర్సిఫై చేస్తే మనకు పోర్ట్ఫోలియో అనేది కన్స్ట్రక్ట్ చాలా బాగుంటుంది అండి. అంటే డౌన్ టర్న్ లో కూడా, మార్కెట్ డౌన్ టర్న్ లో ఇది ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు మనది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కరోనా టైమ్స్ లో మార్కెట్ అనేది 30% డౌన్ అయిందండి, కానీ గోల్డ్ మాత్రం 11% అప్ అయింది. సో ఇలాంటి టైమ్స్ లో మనకు ఒక స్టెబిలిటీ, మన పోర్ట్ఫోలియోకి అనేది స్టెబిలిటీ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు వస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, ఏది బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. గోల్డ్ లో బంగారం ఇన్వెస్ట్ చేయాలంటే ETFs అనే ఒక ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది మనకు స్టాక్ మార్కెట్ లో మీకు డిమాట్ ఉంటే మీరు చేయొచ్చు అండి. ఇది చాలా ఎఫిషియెంట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో మీకు ప్యూరిటీ కూడా 99.9% గోల్డ్ ధర అయితే మిమిక్ రేట్స్ ఏవైతే ఉంటాయో రిటర్న్స్ కూడా గోల్డ్ కి మిమిక్ అయ్యి ఉంటాయండి. సో మీకు రిటర్న్స్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు ఫిజికల్ గోల్డ్ అవసరం లేదు అన్నప్పుడు ఇలాంటి ఆప్షన్ చూడొచ్చు అండి. ఇంకోటి SGB అని ఆప్షన్స్ ఉన్నాయండి, సావరన్ గోల్డ్ బాండ్స్, సావరన్ గోల్డ్ బాండ్స్ కూడా ఉన్నాయి, అది కూడా గవర్నమెంట్ బాగానే ప్రమోట్ చేస్తుంది. ఇంకోటి ఫండ్ ఆఫ్ ఫండ్ అని ఉంటుందండి, అంటే మీకు డిమాట్ అకౌంట్ లేదు, మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ రిటర్న్స్ బాగున్నాయి, నేను గోల్డ్ రిటర్న్స్ తీసుకోవాలంటే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్ త్రూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చాలా మార్గాలు ఉన్నాయి. కానీ చాలా మంది అడుగుతారు నేను ఫిజికల్ గోల్డ్ తీసుకోవాలా లేకపోతే డిజిటల్ గోల్డ్ తీసుకోవాలా. ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి దాంట్లో. ఫిజికల్ గోల్డ్ లో ప్యూరిటీ ఇష్యూస్ అన్ని ఉంటాయి, కూలీ తరుగుతా పోతుంది, కరెక్ట్, 20% పోతుంది, 20% పోతుంది. అంటే ప్యూరిటీ ఇష్యూ అంటే మీకు జ్యువెలరీ తీసుకుంటే జ్యువెలరీలో మీకు తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుందండి, మీరు వెయిట్ బట్టి ఇచ్చే మొత్తం మీరు పే చేస్తారు. కానీ ఎప్పుడైనా దాన్ని సెల్ చేయాలంటే ఆ ఇంప్యూరిటీస్ తీసేస్తారండి, వెయిట్ అనేది తగ్గుతుంది. సో అలా మీకు వాల్యూ అనేది తగ్గి వస్తుంది. కాస్ట్ వైజ్ చూసుకున్నా కానీ ఫిజికల్ గోల్డ్ లో మీరు మేకింగ్ ఛార్జెస్ అని ఇలాంటి ఛార్జెస్ దాంట్లో అప్లై అవుతాయండి. కానీ దీంట్లో మీరు గోల్డ్ రిటర్న్స్ లో ETF ఉన్నా, ETF లో పెట్టుకుంటే అలాంటివి ఏమి ఉండవండి. లిక్విడిటీ వైజ్ కూడా ETFs లో మనం T+2 డేస్ లో మనకు అమౌంట్ అనేది వచ్చేస్తుందండి. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా ఇప్పుడు న్యూ ఏజ్ ట్రెండ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లో ఉండాలి, రిటర్న్స్ బాగా రావాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంటే మీరు గోల్డ్ ETFs ని ప్రిఫర్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్. అదండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. ఈ బంగారం ధరల్లో ఇంతలా వ్యత్యాసం ఎందుకు వస్తుంది, అదేవిధంగా కేవలం 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ మాత్రమే కాకుండా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇంకా ఈ మిగతా వివిధ మార్గాలు ఏమున్నాయి అన్న దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ.